ओके हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ना पेर महेंद्र, मेरे चूसनारो टेक महेंद्र यूट्यूब चैनल। सो फ्रेंड्स, नेनु ई रोज़ ई वीडियो लो मीकु జీరోదాలో డిమెట్ అకౌంట్ ని ఎలా ఓపెన్ చేయాలి మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, ముందు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, జీరోదాలో అయితే మనకైతే ఫ్రీగా డిమెట్ అకౌంట్ అయితే ఇవ్వడం లేదు. వాళ్ళైతే 200 రూపీస్ అండ్ 300 రూపీస్ ఇలా రెండు బేసిస్లో అయితే వాళ్ళైతే డిమెట్ అకౌంట్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఐ మీన్ ఇస్తున్నారు. కావున మనమైతే ఇది వచ్చేసి పేడ్ డిమెట్ అకౌంట్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే స్టార్టింగ్ ఎండ్ ఒక చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి, అయితే స్టెప్ బై స్టెప్ అయితే నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని చూసిన వాళ్ళైతే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఏమాత్రం ఆలోచించకుండా లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యాడు. సో ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే మీకు ఉంచాను, ఆ లింక్ పై క్లిక్ చేసినట్టు మనకి ఇలా జీరోదా ఓపెనింగ్ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, సైట్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం మీకు ఇలా స్క్రోల్ చేసుకుందాం. స్క్రోల్ చేసుకున్నట్టు అయితే సైన్ అప్ నౌ కింద మనకైతే మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి కదా. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని అయితే ఒకసారి అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది జీరోదా నుంచి. ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడైతే కాపీ చేసాం కదా. సో ఫ్రెండ్స్, ఆ ఓటీపీని కాపీ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంది, దాని అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ పేజ్కి వెళ్తాం. ఇక్కడ వచ్చేసరికి మనం అయితే అమౌంట్ పే చేయాలి, ఓపెనింగ్ ఫీ. ఇక్కడ వచ్చేసరికి రెండు ఉంటాయి కదా, ఒకటి వచ్చేసరికి ఈక్విటీకి వచ్చాక 200, కమ్యూనిటీకి వచ్చాక 100 రూపీస్. సో ఫ్రెండ్స్, నాకైతే కమ్యూనిటీ అవసరం లేదు కదా, ఈక్విటీ ఇనఫ్. మనమైతే పెద్ద ట్రేడర్ అయితే మనకైతే కమ్యూనిటీ అవసరం, మన చిన్న ట్రేడర్ కదా మనకి కమ్యూనిటీ అవసరం లేదు. మీకు కావాలి కమ్యూనిటీ అనుకుంటే మీరైతే పెట్టుకుని, నాకైతే ఈక్విటీ ఇనఫ్ కానీ నేను ఈక్విటీ ఒక్కటే సెల్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చాక మనం దీని అమౌంట్ ఎలా పే చేయాలంటే 2 వేస్ ఉన్నాయి కదా, యూపీఐడి యూజ్ చేసి పే చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఆన్లైన్ ఇంటర్నెట్ ఇలా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే యూపీ ద్వారా పే చేసాను కాబట్టి నా యూపీఐడి ఎంటర్ చేసి పే నౌ అని దాని పెట్టి అప్ చేసిన. ఇది వచ్చాక నేనైతే ఫోన్పేది ఎంటర్ చేసాను కాబట్టి నాకైతే ఫోన్పేలో ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది ఇలా పే నౌ అని. సో ఫ్రెండ్స్, ఆ పాపప్ వచ్చిన తర్వాత పేపై ట్యాప్ చేసి మీరైతే సెండ్ అమౌంట్ ఉంది కదా, బ్యాంక్ సర్వీస్ సెండ్ అమౌంట్ పే ట్యాప్ చేసినట్టయితే యూపీఐడి అడుగుతుంది, యూపీఐడి ఎంటర్ చేసాను కదా. ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ అయినా సక్సెస్ఫుల్లీ ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫోన్పే నుంచి ఎగ్జిట్ అయ్యి క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. ఓపెన్ చేసుకున్న సక్సెస్ఫుల్లీ 200 పేడ్ అనేది మనకి ఇలా పడుతుంది, దాని అయితే క్లోజ్ చేసి క్లోజ్ చేసిన తర్వాత మనకైతే కంటిన్యూ టు డిజి లాకర్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. అంటే ఆధార్ కార్డ్ కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి డిజి లాకర్ అయితే యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చాక డిజి లాకర్లో మనమైతే మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే కంప్లీట్గా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనగా దాంపే ట్యాప్ చేసింది. సో ఫ్రెండ్స్, దాంపే ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఆధార్ కార్డ్ తరఫు నుంచి మన ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అయితే అక్కడ ఎంటర్ చేయండి. గుర్తుంచుకోండి, ఆధార్ కార్డ్కి లింక్ అయిన నెంబర్కి అయితే ఈ యొక్క ఓటీపీ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఎంటర్ చేసిన కంటిన్యూ పై ట్యాప్ చేసేయండి. సో ఫ్రెండ్స్, కంటిన్యూ పై ట్యాప్ చేసిన తర్వాత మనమైతే ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఇవన్నీ పర్మిషన్స్ అయితే అలగొట్టడం కదా, ఏంటంటే మేమైతే మీ ఆధార్ కార్డు యూజ్ చేసి ఇవి ఇవి రిక్వైర్మెంట్స్ తీసుకుంటామని యాక్సెస్ చేసుకోవడానికి అయిపోయిన తర్వాత సక్సెస్ అని పడుతుంది. సక్సెస్ పడ్డ తర్వాత మనకైతే జస్ట్ ఇక్కడ లోడ్ అయిన తర్వాత మనమైతే ఇక్కడ మన ప్రొఫైల్ అయితే ఫిల్ చేయాలి కదా. ప్రొఫైల్ ఫిల్ అంటే మన పేరు ఎంటర్ చేస్తాం లేదు, ఎందుకంటే మన డిజి లాకర్లో మన ఆధార్ కార్డ్ లింక్ చేసాం కాబట్టి మన ఆధార్ కార్డులో మన పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా అది తీసేసుకుంటుంది. ఇక్కడ మన పేరెంట్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి కదా. ఫస్ట్ మీ మ్యారేజ్ స్టేటస్ అవుతుంది, సింగిల్ ఎంటర్ అయినా. నేను నా పేరెంట్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన, మదర్ నేమ్, ఫాదర్ నేమ్. తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందో అది సెలెక్ట్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వరకు ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అండ్ వాల్యూ చైన్ పార్టిసిపెంట్ అదర్స్ అని ఉంటుంది, జస్ట్ ఇది అదర్స్ పెట్టేసుకోండి గైస్. నెక్స్ట్ వచ్చాక ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉందా అంటే మీకు ఏమైనా ఉంటే 5 పెట్టేసుకోండి గైస్. నాకు లేదు కాబట్టి నేను న్యూ పెట్టేసుకున్నాను. మీ ఆక్యుపేషన్ అంటే స్టూడెంట్ ఏమైనా ఉంటే అది పెట్టేసుకోండి గైస్. మీరు పొలిటికల్గా ఏమైనా ఎక్స్పోజ్డ్ అంటే మీరు పొలిటికల్గా ఉన్నారా అని ఉంటే మీరు ఉన్నట్టయితే ఎస్ పెట్టుకొని, లేకుంటే నో పెట్టుకొని. నేను లేదు కాబట్టి నో పెట్టుకుని తర్వాత కంటిన్యూ పై ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది గైస్. అంటే మీరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే దీనికైతే లింకప్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఐఎఫ్సి కోడ్ నెంబర్ అయితే ఎంటర్ అయ్యింది, నేనైతే ఎంటర్ చేసిన. ఎంటర్ చేసిన తర్వాత సో ఫ్రెండ్స్, ఎంటర్ చేసిన తర్వాత సిఎంఐఆర్ కోడ్ అనే ఎంసీఐఆర్ కోడ్ అనేది ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది కదా. మనం ఎంటర్ ఎలా ఉంటుంది మీ అకౌంట్ నెంబర్ 2 వేస్ ఎంటర్ చేసిన తర్వాత ఇవన్నీ పర్మిషన్స్ అలో చేసిన తర్వాత కంటిన్యూ పే ట్యాప్ చేసినట్టే మీ మొబైల్ మీ అకౌంట్లో ఒక 1 రూపీ అనేది డిపాజిట్ చేసి మిమ్మల్ని వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న తర్వాత మిమ్మల్ని కెమెరా పర్మిషన్ అవుతుంది అలో చేయని. ఇక్కడ వచ్చే పర్సన్ వెరిఫికేషన్ తీసుకోవాలి కదా, అంటే ఒక పేపర్ తీసుకొని అక్కడ ఒక కోడ్ కనిపిస్తుంది కదా 8180. ఆ కోడ్ని అయితే రాసుకోండి కదా, మీకు డిఫరెంట్ కోడ్ చూపిస్తుంది. ఆ కోడ్ రాసుకున్న తర్వాత క్యాప్చర్ బటన్ కనిపిస్తుంది, అంటే కెమెరా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు కన్ఫర్మ్ ఉంటుంది గైస్. కన్ఫర్మేషన్ అంటే పర్సన్ వెరిఫికేషన్ చేసుకోవడం గైస్, అంటే అది మీరైనా కాదు అని వెరిఫికేషన్ కోసం మిమ్మల్ని అడుగుతుంది. నేనైతే ఒక ఫోటో తీసేసుకున్నాం గైస్, సింపుల్గా అయితే నేను ఒక పేపర్ తీసుకున్నాం రాసుకున్నాం కానీ కనిపిస్తుంది గైస్, అంత అయిపోయింది. సో ఫ్రెండ్స్, అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేసుకోవాలంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్ లేదా క్యాన్సల్ చెక్ లీవ్స్ని అయితే అప్లోడ్ చేయాలి గైస్. అంటే పాస్బుక్ ఫ్రంట్ పేపర్ లేదా
క్యాన్సల్ అని చెక్ లిస్ట్ అప్లోడ్ చేయాలి. నేను అయితే అప్లోడ్ చేసేసాం గైస్, కొంచెం ఫార్వర్డ్ మీకు అయితే కట్ చేశాను, అప్లోడ్ చేసింది. సో ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మీకు అయితే ఇన్కమ్ ప్రూఫ్ ఉంటుంది గైస్. ఆ ఇన్కమ్ ప్రూఫ్ ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు. లేకుంటే నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నేచర్ గైస్, సిగ్నేచర్ కూడా సేమ్, మీ ఒక పేపర్ మీద సిగ్నేచర్ పెట్టేసుకోండి గైస్. ఇలా నేనైతే నా ఆల్రెడీ ఒక పేపర్ మీద సిగ్నేచర్ పెట్టుకున్నాను, దాన్ని అయితే ఇలా ఫోటో తీసుకోండి గైస్. సో ఫ్రెండ్స్ నేనైతే ఇలా ఫోటో తీసుకున్నాను, జస్ట్ మీరు కూడా ఇలా సిగ్నేచర్ ఫోటో తీసుకున్న తర్వాత టిక్ మార్క్ ఉంది గైస్. ఫోటో తీసుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే అలో చేసాను. అలో చేసిన తర్వాత మీకు ఇష్టం ఉండే మన క్రాప్ కిట్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు గైస్. నేను క్రాప్ చేసుకున్నాను, అప్లోడ్ కూడా చేసాను. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే కాపీ ఆఫ్ ఎ పాన్ కార్డ్, పాన్ కార్డ్ యొక్క ఫ్రంట్ సైడ్ ఫోటో మీకు క్యాప్చర్ చేసుకోవచ్చు. మొబైల్లో ఉంటే కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి. ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే నెసెసరీ. తర్వాత ఈ లాస్ట్ సెటప్లో ఈక్విటీ పక్కన ఈసైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి. అంటే ఏం లేదు గైస్, ఇది వచ్చాక ఈసైన్ అనేది లాస్ట్ స్టెప్ గైస్. మనకి ఈ స్టెప్ అయిపోతే మనమైతే మన అకౌంట్ అనేది 99% ఓపెన్ అయినట్టే. సో ఫ్రెండ్స్ నేనైతే ఈసైన్ పై క్లిక్ చేసిన తర్వాత మనమైతే ఆథరైజ్ మహేందర్ @gmail.com అంటే ఏం గైస్, మనం మెయిల్ అయితే వెరిఫై చేసుకోవాలి. మనం జిమెయిల్ ద్వారా లాగిన్ కావచ్చు, లేకుంటే వాళ్ళైతే ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే మనకు సెండ్ చేస్తారు. నేనైతే వెరిఫికేషన్ కోడ్ ద్వారా లాగిన్ కావాలంటే కంటిన్యూ పై ట్యాప్ చేసినట్టయితే డిజి లాకర్ నుంచి మనకైతే ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. దాన్ని అయితే ఇలా కాపీ చేసుకొని జిమెయిల్ ఓపెన్ చేసేసుకొని కాపీ చేసుకుని అయితే ఆ కోడ్ని తీసుకొచ్చి ఆ సెక్యూరిటీ కోడ్ దగ్గర కాపీ పేస్ట్ చేసేసి ఇక్కడ సబ్మిట్ బటన్ కనిపిస్తుంది, దాన్ని అయితే సబ్మిట్ చేసాను. సబ్మిట్ చేస్తే ఆ ఇయర్ బై అని కనిపిస్తుంది, దానిపై అయితే ట్యాప్ చేసి ప్రొసీడ్ టు ఈసైన్ అని కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేసినంత NSDL ఈసైన్ అనేది మనకైతే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ NSDL ఈసైన్ అంటే ఇది వచ్చే లాస్ట్ స్టెప్ 0 ఓపెన్ చేసుకోవడానికి నేను పర్మిషన్ అని అలో చేస్తున్నాను. ఇక్కడైతే ఆ హియర్ బై ఆథరైజ్ NSDL అని కనిపిస్తుంది, దాని అయితే ఒకసారి అయితే టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఫ్రెండ్స్ దాన్ని టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మన ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి ఫస్ట్ మనం ఏ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసామో అదే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ట్యాప్ చేసాం గైస్. సెండ్ ఓటీపీ ట్యాప్ చేసినట్టయితే మన మొబైల్ నెంబర్కి అంటే ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సైన్ సక్సెస్ఫుల్లీ అని పడుతుంది. సైన్ సక్సెస్ఫుల్లీ పడ్డ తర్వాత వెళ్ళాకైతే మనకు ఫినిష్ అని పడలేదు, ఇప్పుడైతే ఫినిష్ అని పడ్డది, దానిపై క్లిక్ చేసింది. ఇప్పుడు ఫినిష్ పడ్డ తర్వాత మనకి ఏం కనిపిస్తుంది అంటే కంగ్రాచులేషన్, యూ అకౌంట్ ఈజ్ కంప్లీటెడ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ యూ విల్ రిసీవ్ యువర్ లాగిన్ డీటెయిల్స్ అని అయితే మెయిల్కైతే వస్తుందని మనకైతే ఇక్కడ చూపించింది. సో ఫ్రెండ్స్ ఇంతే గైస్ మీరైతే అకౌంట్ ఓపెన్ చేసుకునే ప్రాసెస్. సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో ఎలా ఉంది, బాగుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మీకైతే ఈ స్టెప్ బై స్టెప్ నేను చెప్పిన స్టెప్స్ అని మీకు అర్థమై ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ టెక్ మందికి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గాయ్.